గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. మనం ఈరోజు చిన్నపిల్లల్లో సమ్మర్లో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు చిల్డ్రన్ స్పెషలిస్ట్, అలాగే నియో బీబీసీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మంచుకొండ రంగయ్య గారు విద్యానగర్ నుండి. సమ్మర్లో చిన్నపిల్లలు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406666603 36 నంబర్లకు కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సమ్మర్ కదండి, ఎగ్జామ్స్ అయిపోయి పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు. సో ఏ వాటర్ పడితే వాటర్ తాగిస్తూ ఉంటారు, శుభ్రంగా ఆడేసుకుని చేతులు మురుగులో దాన్ని వాష్ చేసుకోకుండా ఏదో పట్టుకుని తినేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇలాంటి తినేయడం వల్ల, ఇలాంటివి చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలకి గురవుతారండి పిల్లలు? సమ్మర్లో ఇప్పుడే ఎగ్జామ్స్, చిన్నపిల్లలకి అందరికీ స్కూల్స్, ప్రైమరీ సెకండరీ స్కూల్స్ క్లోజ్ అయినాయి. ఫస్ట్ మనకు వచ్చే ప్రమాదకరమైనది వడదెబ్బ. ఆ వడదెబ్బకు శరీరం వేడి ఎక్కువ కావటము, దానికి డిహైడ్రేషన్ రావటము, వాళ్లకు జ్వరానికి వచ్చిన లక్షణాలు వాళ్ళలో కనిపించటము. రెండవది చర్మ వ్యాధులు, ముఖ్యంగా చెగగడ్డలు లేక చెమరకాయలు. ఇకపోతే కొన్ని చర్మ వ్యాధులు అంటే వైరల్ డిసీజెస్, అంటే ఆటలమ్మ, చికెన్ పాక్స్ అంటారు దాన్ని, లేక తట్టు మీజిల్స్ కానీ, లేక చెంపగడ్డలు కానీ, అంటే దాన్ని మంప్స్ అంటాం. అన్నిటికంటే ముఖ్యంగా కలుషిత నీరు, కలుషిత ఆహారంతో మనకు వాంతులు, విరేచనాలు చాలా సహజము. అలాగే ఈ కలుషిత నీరు, కలుషిత ఆహారంతో భయంకరమైన జబ్బులు, హెపటైటిస్ ఏ అంటే జాండిస్, పసిరికలు, అలాగే టైఫాయిడ్ జ్వరం, ఇవి ఎండాకాలంలో నీరుతో, కలుషిత నీరుతో, కలుషిత ఆహారంతో చాలా సాధారణంగా పిల్లలు అస్వస్థత చెందుతారు. దానితో చాలా ఇబ్బందులు పడతారు. కేవలం ఆ కలుషిత నీరు, కలుషిత ఆహారంతో జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ కూడా మనం ప్రమాదానికి గురి కాకుండా చూసుకోవచ్చు. ఓకే అండి. ఈ కలుషితమైన నీరు లేకపోతే ఆహారం తీసుకోవడం వల్ల ఫస్ట్గా అటాక్ అయిన దాంట్లో విరోచనాలు ఒకటి. సో విరోచనాల గురించి క్లుప్తంగా చెప్తారా? ఏ ఆహారమైనా, ఏ నీరైనా కలుషితంగా ఉంటే అది మెయిన్ బ్యాక్టీరియల్ ఉంటుంది, అంటే వాంతులు, విరచనాలు. నీళ్ళ విరచనాలు అవుతున్నాము డయరీ అంటాము, చీము నెత్తురుతో వచ్చే విరచనాలు ఏమో డిసెంటరీ అంటాము. అట్లాగే వామిటింగ్స్తో మొదలై తర్వాత లూజ్ మోషన్స్ వచ్చేదాన్ని వైరల్ డయరీ అంటాము. ఈవెన్ గొంతు నొప్పి అంటే చల్లటి నీరుతో తాగి వాళ్లకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, గొంతు ఇన్ఫెక్షన్స్ వస్తే దాని ద్వారా కూడా డయరీ వస్తే దాన్ని పెరెంటల్ డయరీ అంటాము. కొన్ని మందులు అమాక్సిలిన్, ఆంపిసిలిన్ లాంటివి వాడితే వాటితోటి కూడా వచ్చాడు డైరెక్ట్. కానీ అన్నిటికంటే ముఖ్యము మనం బయటికి వెళ్ళినప్పుడు నీరు కాల్చి అంటే వేడి చేస్తే అలాచుడు కానీ, లేక ఫిల్టర్ వాటర్ కానీ, లేకపోతే క్లోరినేటెడ్ వాటర్ కానీ, ఇవి వెంట తీసుకుని వెళ్ళి ఎప్పటికప్పుడు చేతులు కడుక్కొని ఆహారం తినే ముందు, ముఖ్యంగా బయటి ఓపెన్ ఎయిర్ ఫుడ్స్ అంటే ఫ్లైస్ వాటి మీద వాలటము, ఆ ఫీకల్ మ్యాటర్ ఆ ఫ్లైస్ ద్వారా తినే ఆహారం మీద, ఓపెన్ ఎయిర్ ఫుడ్స్ మీద అంటే రోడ్ సైడ్ పెట్టి ఆకర్షణీయంగా ఉండే ఆహార పదార్థాల మీద వాలినప్పుడు, అవి పిల్లలు తినినప్పుడు దానికి ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే 4 to 6 weeks ఈ టైఫాయిడ్ కానీ, హెపటైటిస్ ఏ కానీ, లేక వితిన్ 2 to 12 hours to 48 hours లోపల వాంతులు, విరేచనాలు కానీ, ఈ ఏవైనా కూడా వాంతులు, విరేచన వల్ల ముఖ్యంగా మనం జాగ్రత్త పడకపోతే డిహైడ్రేషన్ వస్తుంది. డిహైడ్రేషన్ తోటి వాళ్ళు లైఫ్ డేంజర్లో కూడా పోవచ్చు. ఓకే అండి, కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు? కిషోర్ అండి. కిషోర్ గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. మా అబ్బాయికి 2 రోజుల నుంచి బంక విరేచనాలు అవుతున్నాయి సార్. అదే విరేచనాలు అనేదానికి ఇప్పుడే చెప్పినప్పుడు కడుపుల నొప్పి, జ్వరము, లేక నీళ్ళ విరేచనాలా, లేక చీము నెత్తుల విరేచనాలా, లేక వాంతులతో ఉన్నదా అనేదానికి మనం, ఇది దేనికి చెందింది, వైరల్కి చెందిందా, బ్యాక్టీరియల్కి చెందిందా, లేక ఫుడ్ ఎలర్జీకి చెందిందా, ఏ కారణంతోటైనా వాంతులు, విరేచనాలు ఉన్నప్పుడు శరీరంలో నీరు తగ్గకుండా చూసుకోవాలి, అంటే డీహైడ్రేషన్ పోకుండా చూసుకోవాలి. దానికి
ఓఆర్ఎస్ ఫ్లూయిడ్స్ బయట అందుబాటులో ఉంటాయి, లేక కొబ్బరి నీళ్ళు, లేక మజ్జిగ, జావ, ఏది లేకుంటే వాటర్ కూడా ఇచ్చేసి శరీరంలో నీరు తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఓకే అండి, ఈ మోషన్స్ ప్రమాదకరమైనవి అని ఎలా గుర్తించాలండి? ఇప్పుడే చెప్పినట్టు అతను అడిగినట్టు డీహైడ్రేషన్ అంటే మోషన్స్తో మనకు శరీరంలో అంటే వాళ్ళకి ఇన్పుట్ ఉండదు, అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది. అంటే తినేది తక్కువ, మోషన్ ద్వారా వాటరు పోయేది ఎక్కువ ఉంటుంది. దానిని డీహైడ్రేషన్ అంటాం. డీహైడ్రేషన్లో మూడు రకాలు ఉంటుంది, 5%, 10%, 10%కి మించింది. 5% ఉన్నప్పుడు అంటే 5% శరీరంలో నీటి దగ్గర కొంచెం ఒట్టి దప్పిక అవుతుంటుంది. ఆ దప్పికతోటి వెంటనే ఇప్పుడు చెప్పినట్టు కొబ్బరి నీళ్ళు కానీ, ఓఆర్ఎస్ కానీ, లేక బటర్ మిల్క్ కానీ ఏదైనా తాగి మనకు యూరిన్ అంటే మూత్ర విసర్జన 4 నుంచి 6 గంటల ఒకసారి మూత్ర విసర్జన చేస్తున్నారు అని మనకు నిర్ధారణకు వచ్చినప్పుడు డీహైడ్రేషన్ లేదు. లేక ఈ 5% నుంచి 10% పోయినప్పుడు క్రమేణ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అంటే పచ్చగా పోవటము, తర్వాత ఫ్రీక్వెన్సీ పెరగటము, స్లోగా అసలు యూరిన్ పాస్ చేయకపోవటం, అది ప్రమాదాన్ని సూచిస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి వాళ్లకు శరీరంలో నుంచి పోయిన నీరుని దాన్ని రీప్లేస్ చేస్తే మనకు ఆ డీహైడ్రేషన్ ప్రమాదాలు మనకు తగ్గిపోతాయి. ఓకే, నెక్స్ట్ బేతంచెల నుండి మధు గారు. మధు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. చిన్నపిల్లకు జ్వరం వచ్చిందండి, 1 సంవత్సరం పాప. సరే, ఇప్పుడు 1 సంవత్సరం పాపకు జ్వరం వచ్చిందానికి అనేదానికి, జ్వరం వచ్చేదానికి మనకు 300 జబ్బులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతము 1 సంవత్సరం పాప బయట వేడికి పోయినప్పుడు జ్వరం వచ్చిందా, లేక దగ్గు దమ్ము ఆయాసంతో వస్తుందా, లేక వాంతులు విరేచనాలతో వస్తుందా, లేక చర్మం ర్యాష్ ఏమన్నా శరీరం మీద ర్యాష్ తోటి వస్తుందా, ఈ ఒకటే రోజు జ్వరంతో ఏది అనేది మనం నిర్ధారించలేము. దానికి పారాసిటమాల్ సిరప్, 1 సంవత్సరం ఉంది కాబట్టి దాదాపు 10 కిలోలు ఉండొచ్చు, పారాసిటమాల్ సిరప్ మనకు అందుబాటులో ఉంటుంది. అట్లాగే ఓరల్ రిహైడ్రేషన్, నీరు కానీ లేకపోతే ఓఆర్ఎస్ కానీ ఎక్కువ తాపుతూ, అది మనము ఎందుకు వచ్చింది జ్వరం అంటే ఈవెన్ సన్ స్ట్రోక్ తోటి కూడా రావచ్చు. సన్ స్ట్రోక్ వచ్చినప్పుడు టిపిడ్ స్పాంజింగ్, పారాసిటమాల్, ఓరల్ రిహైడ్రేషన్. ఒకవేళ దానికి ఛాతీ ఇన్ఫెక్షన్ తోటి ఉన్నది అంటే మనం అది చూపించుకోవచ్చు, లేక లూజ్ మోషన్స్ అంటే ఇటు వెయిట్ అండ్ వాచ్. కాబట్టి ఆ జ్వరం ఎక్కువై 24 అవర్స్లో కూడా తగ్గకపోతే డాక్టర్ దగ్గర పోతే నిర్ధారణ చేసి జ్వరం ఎందుకు వచ్చిందనే దానికి మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే అండి, చిన్నపిల్లల విషయంలో చాలా టేక్ కేర్ తీసుకోవాలి కదండి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. ఇన్ కేస్ మిడ్ నైట్లో కనుక మోషన్స్ ఫ్లో ఎక్కువగా అవుతున్నట్లయితే డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందు పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎప్పుడైనా తల్లిదండ్రులు లూజ్ మోషన్స్ అనే పదానికి అంటే శరీరం బరువు మీద ఆధారపడుతుంది, ఇప్పుడు చెప్పినట్టు 5%, 10%, 15%, 10% మించా, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఎక్కువసార్లు మోషన్ కనుక పోయిందంటే వాళ్ళకు 10 కిలోల బరువు కావచ్చు, 5 కిలోల బరువు కావచ్చు, 15 కిలోల బరువు కావచ్చు. ఆ బరువు తగ్గ శాతం నీరు పోయినప్పుడు వాళ్ళు వెంటనే ప్రమాదానికి పోతారు. కాబట్టి ఇది ఏమి కాదులే అనే అశ్రద్ధ చేయకుండా తల్లిదండ్రులు వెంటనే వాళ్ళకు రీప్లేస్మెంట్ అంటే ఒకవేళ జ్వరం ఉందనుకోండి పారాసిటమాల్ లేదా తడిబడతో తోడుతుడు, అలాగే ఎంతైతే వాటర్ పోతుందో అప్రాక్సిమేట్గా కొబ్బరి నీళ్ళు కానీ లేక ఓఆర్ఎస్ ఫ్లూయిడ్ అందుబాటులో లేకపోతే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. 20 గ్రాముల పంచదార లేక 3.5 గ్రాముల సాల్టు, 2.5 గ్రాముల పొటాషియం బైకార్బోనేటు అండ్ 1.5 గ్రాము పొటాషియం క్లోరైడ్, 1 లీటర్ వాటర్. ఇవన్నీ కొలవటము చేయటం కష్టం అని అనుకున్నప్పుడు 4 చెంచాల పంచదార, 1 చెంచా ఉప్పు, 1/2 చెంచా పొటాషియం క్లోరైడ్ ప్లస్ 1 లీటర్ వాటర్ కలిపి 24 గంటల లోపల మీరు తాపచ్చు. యూరిన్ పాస్ చేస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే లూజ్ మోషన్స్ తోటి మనకు అసలు కంటే ఒకసారి మారుగా లూజ్ మోషన్స్ తోటి డీహైడ్రేషన్ పోతే కిడ్నీ ఫెయిల్యూర్ పోయి అన్ని మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ పోయి ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి
ఎంత లూ వాటర్ పోతుంది అనేది కాదు, ఎంత రీప్లేస్ చేస్తున్నావు అనేది తల్లిదండ్రులు తెలుసుకోవచ్చిన జాగ్రత్త. తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే వెంటనే ఫ్లూయిడ్స్, అప్పుడు కూడా వామిటింగ్ అవుతుంది అనుకోండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే, అంటే ఇటు ఇన్పుట్ లేదు అవుట్పుట్ ఎక్కువ ఉన్నది, డిహైడ్రేషన్ తొందరలో పోతాడు కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గర పోతే ఐవి ఫ్లూయిడ్స్ తోటి రీప్లేస్మెంట్ కరెక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సురేందర్ గారు. సురేందర్ గారు, డాక్టర్ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి. హలో. చెప్పండి. వయస్ ఎంత అన్నారు? 5 ఇయర్స్ కంప్లీట్ అయిందంటండి, మాటలు రావట్లేదు. కొందరికి లేట్గా అంటే మాటలు రావటం అనేది మిగతా వాళ్ళకి వినబడుతుందా లేదా, అంటే మనం సపోర్ట్ చేసినప్పుడు లేకపోతే సపోర్ట్ కొట్టినప్పుడు తల తిప్పుతుందా లేదా, ఆన్సర్ ఇస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మాటలు వచ్చే రావాలంటే ఫస్ట్ వినబడాలి, అవి వినికిడికి ఎలా ఉంది అనే టెస్ట్ చేయించుకోవాలా, లేదా అనుమానం ఉన్నప్పుడు మన ఈఎన్టీ డాక్టర్ దగ్గర కానీ లేకపోతే ఏ డాక్టర్ దగ్గరకు పోయినా కూడా వినికిడి టెస్ట్ చేసేసి మీకు చెప్తారు. కొందరికి జెనెటిక్గా అంటే వాళ్ళు అన్ని విషయాలు బాగానే ఉంటాయి, వాళ్ళు తెలివిగా ఉంటారు, నడుస్తారు, కానీ మాటల్లో కొంచెం లేటుగా వస్తాయి. కొందరికి అది మీ వంశపారంపర కూడా కావచ్చు, లేక పుట్టినప్పుడు ఎడవకపోతే దాని ఎఫెక్ట్స్ కూడా వాళ్ళ డెవలప్మెంట్ మీద ఉంటుంది. అంటే ఇది డెవలప్మెంట్ డిలేనా, నార్మలా, లేకపోతే హియరింగ్ డిఫెక్టా అనేదాన్ని మనం డాక్టర్ దగ్గర తీసుకుపోతే నిర్ధారించి చెప్తాడు. ఓకే, నెక్స్ట్ లత గారు. లత గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. చెప్పండి అమ్మ. హలో లత గారు. సమ్మర్లో వెయిట్ తగ్గిందండి. సమ్మర్లో వెయిట్ తగ్గారంటండి. సమ్మర్ ప్రాబ్లం రిపీట్ చేస్తారా అండి లత గారు ప్లీజ్? వెయిట్ తగ్గటం అనేది ఇన్పుట్ ఆహారం తక్కువ తీసుకున్నప్పుడే, కానీ వేడికి వెయిట్ తగ్గటం అనేది ఉండకూడదు. ఆ వెయిట్ తగ్గటం అనేది మీరు ఎక్స్పోజ్ టు సన్ ఇంటేక్ తక్కువ తీసుకోవటము అంతేగాని, ఒక సమ్మర్లో వెయిట్ తగ్గటము, వింటర్లో వెయిట్ పెరగటము, లేకపోతే రెయిన్లో వెయిట్ పెరగటం అనేది ఉండదు. ఆ వెయిట్ తగ్గేదానికి జబ్బుకు సంబంధించిందా లేదా తీసుకునే ఆహారం మీదనా, అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటే ఎక్కువసార్లు పెట్టవచ్చు బాబుకు, బయటకు పోతే తినలేకపోవచ్చు, లేక ఆయనకు జబ్బు లాంటిది, ఫీవర్ లాంటిది, లో గ్రేడ్ ఫీవర్ ఉండి ఆహారం లేకపోవచ్చు, ఆహారం ఆకలి తక్కువ కావచ్చు. కాబట్టి మనము ఈ జబ్బు ఎందుకు, ఎంత వెయిట్ తగ్గిండు, ఏ కారణంతో తగ్గిండు, చిన్న పరీక్షల ద్వారా మనకు యూరిన్, బ్లడ్ స్క్రీనింగ్ టెస్ట్, అది ఏమైనా జబ్బు ఉందా, ఏమైనా అనారోగ్యంగా ఉన్నాడా, లేక ఆకలి తక్కువ అయిన దానికి విటమిన్స్ లేకపోతే ఐరన్ ఏమైనా తగ్గిందా అనే దానికి మనం నిర్ధారణ చేసుకోవచ్చు. నెక్స్ట్ విజయవాడ నుండి దుర్గ గారు. దుర్గ గారు, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి అమ్మా. దుర్గ గారు మాట్లాడండి. చెప్పండి. హలో. చెప్పండి. నా పేరు దుర్గ అండి. చెప్పమ్మా. అంటే మా పాపకి 4th మంత్ అండి, వాళ్ళకి 4th మంత్ వచ్చిందండి. రైట్. అంటే మోషన్స్ వస్తాయండి పాపకి 4th మంత్ నుంచి. మోషన్స్ వస్తాయండి 4th మంత్ లో. అదే 4th మంత్ లో తల్లి పాలు తప్ప ఏమి తాపకూడదు మొదటిది. కేవలం అంటే మొదటి 6 నెలలు నాటిన సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ బయటది మీరు ఇవ్వకూడదు, తల్లి పాలు ఇవ్వాలా. ఒకవేళ మీరు తల్లిపాలు కాక టాప్ ఫీడ్స్ అంటారు బాటల్ ఫీడింగ్ కనుక ఇస్తే, ఆ బాటల్ ఫీడింగ్ తోటి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. అంటే పాలు కంటామినేట్ అయ్యి, లేకపోతే దాని మీద నిప్పుల మీద ఫ్లైస్ కూర్చోటమో, లేకపోతే దుమ్ము వాలటమో, లేకపోతే నిప్పుల కింద పడి మళ్ళీ నోట పెట్టడమో అలాంటిది కనుక అయితే తప్ప. కాబట్టి మీ పాలతోటి, తల్లిపాలతోటి కనుక అయితే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు. ఒకవేళ యాక్టివ్గా ఉండి యూరిన్ పాస్ చేసుకుంటూ 3-4 టైమ్స్ ఎక్కువ పైన భయపడేది లేదు, అది ఇన్ఫెక్షనా లేక నార్మలా అనేదానికి
మనకు నార్మల్ స్టూల్ టెస్ట్లో అన్నీ తెలిసిపోతుంది. కాబట్టి మీరు టాప్ ఫీడ్స్ అయితే మాత్రం టాప్ ఫీడ్స్ బంద్ చేయండి, తల్లిపాలు ఇవ్వండి. ఓకే అండి, లైఫ్ లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.